యాజనుడైనటువంటి మోషేకి నమ్మకంగా పరిచర్య చేసినటువంటి పరిచారకుడైనటువంటి యెహోషువా ఉన్నాడు. ఈ యెహోషువా మోషే గారికి కుడుపుజమ్మగా ఉండి చాలా నమ్మకంగా పరిచర్య చేస్తూ ఉన్నాడు, యథార్థంగా ఉంటూ ఉన్నాడు. దైవజనుడు మోషే ఏది చెప్తే ఆ పని చూసి అనుసరిస్తూ దేవునికి దైవజనునికి నమ్మకంగా కొనసాగుతూ ఆత్మీయతలో నడుస్తూ ఉన్నాడు. అయితే దేవుడు అన్న మాట ఏమిటంటే, నేను మోషేకు నా సేవకుడైనటువంటి మోషేకు ఎలాగ తోడై ఉండి నడిపిస్తూ వచ్చానో అలాగనే నీకు కూడా నేను తోడై ఉండి నడిపిస్తాను, నిన్ను విడవను ఎడబాయను అని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన రీతిగా అనేక దేశాలను జయించుకుంటూ వస్తూ ఉన్నాడు నాయకుడైనటువంటి యెహోషువా. జయించుకుంటూ వస్తూ ఈ ప్రాంతం దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన అంటున్నటువంటి మాటలు చదవండి. యెహోషువా గ్రంథము 10వ అధ్యాయము 41వ వాక్యము. కాదేశు బర్నేయ మొదలుకొని గాజా వరకు, గిబియోను వరకు, గోషేను దేశమంతటిని యెహోషువా జయించెను. హల్లెలూయా. 1, 2, 3, 4, 5 దేశాలని యెహోషువా జయిస్తూ వచ్చాడు. 5 దేశాలను యెహోషువా జయిస్తూ వచ్చిన తరువాత ఇంకా అనేక రకాలైనటువంటి దేశాలు అక్కడ ఉన్నాయి, వాటిని కూడా జయించాలి. మొత్తానికి ఏ దేశం మీదుగా యుద్ధానికి వెళ్ళినా కానీ ఆ దేశంలో జయమే కానీ యెహోషువాకు అపజయం అనేది లేదు. లోకాన్ని జయించే విజయము యెహోషువా విశ్వాసములో ఉన్నది కనుక విశ్వాసముతో ప్రార్థనాపూర్వకముగా ఏ దేశం మీదకి వెళ్తున్నప్పటికీ కూడా దైవజనుడు నాయకుడైనటువంటి యెహోషువాకు ముందుండి ప్రభు నడుస్తూ ఉన్నాడు గనక ఎక్కడికి వెళ్ళినా కానీ జయమే కానీ అపజయం అనేది అతనికి ఎదురవ్వలేదు. ఇన్ని దేశాలు జయించడానికి ప్రబలమైన కారణం ఏమిటి అంటే యెహోషువాలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దానికి తగినట్లుగా ఆత్మీయ జీవితంలో కొనసాగేవాడు. హల్లెలూయా. కనుకనే అతనిలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఏమిటో ఈ దినాన మనము తెలుసుకుందాము ప్రార్థనాపూర్వకముగా. మొట్టమొదటిగా చూసినట్లయితే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే అలవాటు కలిగిన వాడు యెహోషువా. చదవండి యెహోషువా గ్రంథము 7వ అధ్యాయము 7వ వాక్యం చదవండి, 6వ వాక్యం కూడా చదవమ్మా. యెహోషువా తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖము మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొని సాలు. యెహోషువా ఇశ్రాయేల్ ప్రజల పెద్దలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏ సందర్భం వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు, విజ్ఞాపన చేస్తున్నారు అంటే, వాళ్ళకు ముందు హాయి అనే ఒక పట్టణము ఉన్నది. ఆ పట్టణాన్ని జయించి ముందుకు కొనసాగాలి. యెహోషువా 3,000 మందిని యుద్ధానికి పంపించి ఆయి పట్టణాన్ని జయించి తిరిగి రమ్మని పంపించాడు. వెళ్ళినటువంటి 3,000 మంది ఆయి ప్రజల ఎదుట నిలవలేక పారిపోయి వస్తూ ఉన్నారట. పారిపోయి వస్తూ ఉన్నారు. వారిలో 36 మంది సైనికులు హతమైపోయారు. కారణమేమిటి? ఇక్కడ మాత్రమే అపజయం కలిగింది. ఐగుప్తు దేశము మొదలుకొని ఈ యొక్క హాయి పట్టణం దగ్గరకు వచ్చేంత వరకు ఏ నాడు కూడా ఏ పరిస్థితుల్లో కూడా అపజయం అనేది దైవజనుడు అనే మోషేకి కానీ నాయకుడైనటువంటి యెహోషువాకు కానీ అపజయం అనేది కలగలేదండి. ఇక్కడ మాత్రమే అపజయం కలిగింది. అపజయం కలిగేసరికి పారిపోయి వచ్చినటువంటి సైనికులు, అయ్యా హాయి పట్టణస్తులు మమ్మల్ని తరిమి తరిమి కొట్టారు,
మన వాళ్ళు 36 మంది చనిపోయారయ్యా, ఏం చేయాలో అర్థం కాక మేము పరిగెత్తుకుంటూ పారిపోయి వచ్చామనేసరికి వెంటనే బట్టలు చించుకొని తల మీద బూడిద పోసుకొని ఇశ్రాయేలీల పెద్దలు యెహోషువా నాయకుడు మందసము ఎదుట ప్రార్థన చేయడం ప్రారంభించారు. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రభువా మాకు ఇంతవరకు ఎక్కడ అపజయం అనేది కలగలేదు, కానీ ఇక్కడ అపజయం కలగడానికి గల కారణం ఏమిటి? మీరు ప్రార్థిస్తూ ఉన్నారు వాస్తవమే, కానీ మీలో ఒకడు చెపితమైన దానిని ఆశించి తన గుడారములో దాచిపెట్టుకునుట వలన మీకు అపజయము కలిగినది. అతను ఎవడు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే మొత్తానికి ఆకాను అనే ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. అతన్ని తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టి చంపేసేయండి, అపవిత్రమైనది పరిశుద్ధుల మధ్యలో ఉన్నంత కాలము అపజయమే, ఎప్పుడైతే దానిని తొలగిస్తారో అప్పుడు మీకు జయం కలుగుతుంది అన్నప్పుడు వెని వెంటనే ఏం చేశారు అంటే ఆ అపవిత్రత కలిగినటువంటి ఆ వ్యక్తిని, తనకు కలిగినటువంటి యావదాస్తిని ఆకోరు లోయలోనికి తీసుకువెళ్ళి హతమార్చారు. పరిపూర్ణంగా పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు అని ఆరాధిస్తున్న ఆ వ్యక్తులు పరిశుద్ధముగానే ఉండాలి. ఇతరుల సొమ్మును ఆశించే ఆ అనుభవాలలోనికి రాకూడదు. కనుకనే అతనికి అపజయము కలిగింది. తరువాత ఆ చెప్పితమైన దానిని తీసి పారేస్తే అప్పుడు జయం పొందుకున్నాడు నాయకుడైనటువంటి యెహోషువా. అదే దైవజనుడు అనే మోషేకు పరిచారకుడుగా ఉన్నటువంటి యెహోషువా ఒక నాయకుడు. జకరియా గ్రంథంలో మరొక యెహోషువా ఉన్నాడు. 3వ అధ్యాయం 1వ వాక్యంలో చూస్తే, ఇప్పుడు చదవద్దు, అక్కడ మరొక యెహోషువా ఉన్నాడు. ఆయన పేరు, ఆయన యెహోషువాలే కానీ ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువా. ఆయన యాజకుడు, దైవజనుడు, ఈయనేమో నాయకుడు. మనం చెప్పుకుంటున్నటువంటి ఈ యెహోషువా నాయకుడు, దైవజనుడు కాదు, నాయకుడు. ఈయన నాయకుడు అయినప్పటికీ కూడా ఈయనలో ప్రార్థన జీవితము ఉన్నది. వ్యక్తిలో ఒక అవయవము పాడైపోయింది అనుకోండి, దానిని మరలా మార్చే అవకాశం ఉంటే మార్చితే ఆ వ్యక్తి జీవిస్తాడు, కానీ పాడైపోయినటువంటి ఆ అవయవాన్ని మార్చకపోతే ఉన్న అవయవాలన్నీ కూడా ఏమైపోతాయి? మట్టిపాలైపోతాయి. మిగిలిన అవయవాలను పాడు చేస్తాయి ఈ చెడిపోయినటువంటి అవయవము. అలాగనే కుటుంబంలో కూడా ఎవరైనా అపరిశుద్ధులు ఉంటే పరిశుద్ధులను పాడు చేస్తారు. అపరిశుద్ధుల్ని ఎప్పటికప్పుడు పరిశుద్ధపరుస్తూ ఆత్మ సంబంధమైనటువంటి మార్గాలలో నడిపిస్తే తప్పకుండా యెహోషువాకు కలిగిన ఆ జయము వీరికి కూడా కలుగుతుంది. హల్లెలూయా. యెహోషువా ప్రజలందరి కొరకు ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడు. మనము పరిశుద్ధముగా, పవిత్రముగా, సుఖముగా, నెమ్మదిగా జీవించాలి అంటే ప్రజల కొరకు ప్రార్థన చేసే అనుభవము ప్రతి ఒక్కరికి ఉండాలి. యెహోషువాలో ఉన్నది ఇది. యెహోషువా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే అలవాటు కలిగిన వాడు గనుక యెహోషువాను దేవుడు అంటూ ఉన్నాడు, నేను మోషేకు ఎలాగ తోడై ఉన్నానో నీకు కూడా నేను అలాగ తోడై ఉంటాను అన్నాడు. అలాగనే నడిపిస్తూ ఉన్నాడు. మరి అదే దేవుణ్ణి ఈ దినాలలో మనము ఆరాధిస్తూ ఉన్నాము. వాళ్ళకు తోడై ఉన్న దేవుడు మనకు తోడై ఉండడా? ఒకసారి ఆలోచించేయండి, ఉంటాడా ఉండడా? తప్పకుండా ఉంటాడు. వాళ్ళకు తోడై ఉన్నాడు కనుక మనకి కూడా తప్పకుండా తోడుగా ఉంటాడు. అయితే మనలో ఏముండాలి? ప్రార్థన, విజ్ఞాపన చేసే అనుభవం ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే యెహోషువా వేకువన లేచి ప్రజలందరినీ సమకూర్చే అనుభవం కలిగినటువంటి వ్యక్తి అట యెహోషువా. చదవండి అదే యెహోషువా గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యము. యెహోషువా ఏకుమనే లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీలందరూ షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. సార్ ఇప్పుడు నా వైపు చూడండి, ఏకువనే లేచే అనుభవం కలిగినటువంటి వ్యక్తి యెహోషువా. ఆ రోజు ఏం చేయాలి అంటే
యోర్దాను నది దాటి అవుకడికి వెళ్ళాలి, నది అద్దరికి వెళ్ళాలి. ప్రభు చెప్పాడు ఈ యోర్దాను నదిని మీరు ప్రార్థనాపూర్వకంగా తప్పకుండా దాటగలుగుతారు. ఆనాడు ఎర్ర సముద్రాన్ని దైవజనుడైనటువంటి మోషే ఎలా దాటాడో అలాగనే ఈనాడు ఈ యోర్దాను నదిని మీరు తప్పకుండా దాటుతారు. కనుక వివేకువనే లేచి యెహోషువా పెద్దలందరినీ తీసుకొని ఈ సిత్తీములో నుండి బయలుదేరి యోర్దాను నది యొద్దకు రా అని విషయాలు ప్రభు యెహోషువకు చెప్తే, సరే ప్రభు అలాగనే అని చెప్పి యెహోషువనే వచ్చి యోర్దాను నది యొద్దకు వచ్చి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు? ఒక అద్భుతమైన కార్యము జరగాలి. ఈ ఇశ్రాయేల ప్రజల సర్వ సమాజంలో ఒక అద్భుతం జరగాలి. అదేమిటంటే యోర్దాను నది దాటి అవకడికి వెళ్ళాలి. దాటి వెళ్ళాలి అంటే ప్రభు కార్యం చేయాలి. ప్రభు కార్యం చేయాలి అంటే ప్రార్థించాలి. ఏ కూజామున ప్రార్థించే అనుభవంలోనికి నడిపించబడాలి. కనుక ఇశ్రాయేల ప్రజలారా, మీరందరూ ఏ కూజామున నాతో పాటు లేచి ఈ యోర్దాను నది యొద్దకు రండి అని ప్రకటన చేశాడు. వాళ్ళందరూ కూడా ఏకూజామున లేచి యోర్దాను నది వద్దకు వచ్చారు. ఒక సూచక క్రియ ప్రభు ద్వారా చూడాలి అని గమనించండి. ఒక సూచక క్రియ ప్రభు చేస్తాడు, దానిని కనులార చూడాలి అని ఏకూజామున లేచి యోర్దాను నది దగ్గరికి వచ్చి నిలబడ్డారు. మరి మన జీవితాలలో లేక మీ జీవితాలలో ఏవైనా ఒక అద్భుతం జరగాలి అంటే, ఏవైనా ఒక ఉన్న మీకున్నటువంటి పరిస్థితుల నుండి విడిపించబడాలి అంటే, గర్భఫలం కావాలన్నా భూఫలం కావాలన్నా లేక ఇంకేమైనా మీ జీవితాలలో ఉన్నటువంటి ఆ కోరికలు తీరాలి అంటే ఏం చేయాలండి? గట్టిగా చెప్పాలి. ఏకువజామున లేచి ప్రభు సన్నిధిలో మోకరించే అనుభవంలోనికి రావాలి. యెహోషువా ఆ రోజున యోర్దాను నది యొద్దకు ప్రజలందరూ సమకూర్చి తీసుకొని వచ్చిన తర్వాత ప్రభుకి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, ప్రజలందరూ కూడా యోర్దాను నది యొద్దకు వచ్చారు, నీ బిడ్డలందరూ. మరి నువ్వు యోర్దాన్ని ఏకరాశిగా చేయగలిగితే దాటి వెళ్ళిపోతామయ్యా, ఒక సూచక క్రియ మాకు చూపించవా అని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు ఏమన్నాడు అంటే, ఆ మందసాన్ని ఎత్తుకున్నటువంటి యాజకులు ముందుగా యోర్దాను నీళ్ళకి వాళ్ళ పాదాలు తగిలాయనుకో, వెంటనే యోర్దాను నది ఏకరాశిగా నిలిచిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు మీరు అవలీలలుగా యోర్దాను నది దాటొచ్చు అంటే సరే ప్రభు అని చెప్పి మందసాన్ని మోస్తున్నటువంటి దైవ సేవకుల్ని ముందు పంపించాడు. యోర్దాను నీళ్లు తగిలేటట్లుగా కాళ్ళకు ముందు పంపిస్తే యోర్దాను నది ఏకరాశిగా నిలిచిపోయింది. లక్షల కొలది ప్రజలు అక్కడ నుండి దాటి అవకడికి వెళ్ళారు. యోర్దాను నది అద్దరికి వెళ్ళిపోయారు. ఏకూజామున లేస్తే, లేచి ప్రార్థన చేస్తే ఇలాంటి కార్యాలు జరుగుతాయేమో అని ఆశ్చర్యపోయారు ప్రజలు. తప్పకుండా జరుగుతాయండి. మీ ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, చేతి పనుల్లో కానీ, వ్యవసాయంలో కానీ, ఎక్కడైనా సరే మీకు అపజయము కలగకుండా జయము కలగాలి అంటే, ఏకూజామున యెహోషువా వలె లేచి మీరు ప్రార్థన చేయగలిగితే, ఆనాడు యాజకులను దేవుని బిడ్డల్ని సమకూర్చి యోర్దాను నదికి యెహోషువా తీసుకొని వచ్చాడు. మీరేం చేయాలి అంటే, మీ కుటుంబ సమేతముగా ఏకూజామున పిల్లలతో సహా వాళ్ళని లేపి మొఖాలు కడిగించి నిద్రమత్తు వదిలించి యా మోకరించి ప్రార్థన చేద్దాం. ఈరోజు మనకు ఫలానా అవసరత ఉన్నది, ఆ అవసరత తీరాలి. లేక ఫలానా సమస్య ఉన్నది, ఆ సమస్య నుండి మనం విడుదల పొందాలి అని ఆ రీతిగా కుటుంబ సమేతంగా ఏకూజామున ప్రార్థన చేసే అనుభవంలోనికి వస్తే ఆ రోజు తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా కార్యం చేస్తాడు. ఇశ్రాయేల ప్రజల్లో, ఇశ్రాయేల ప్రజలంటే ఎవరు? దేవుని బిడ్డలే కదా. దేవుని బిడ్డలో ఏ ఒక్కరిలో కూడా మజ్జుతనం అనేది లేదండి, నిర్లక్ష్యం అనేది ఏ ఒక్కరిలో లేదు. యెహోషువా ఎలాగ చెప్తే అలాగనే చేస్తూ ఉన్నారు. ఒక్కడు మాత్రం నిర్లక్ష్యం చూపించాడు. ఎవరతను? ఆకాను. ఒక్కడు మాత్రం నిర్లక్ష్యం చూపించాడు. ఆ నిర్లక్ష్యానికి తగినట్లుగా తను, తన భార్య, తన పిల్లలు అందరూ కూడా
ఆకోరు లోయలోనికి తీసుకువెళ్ళారు, హతం చేయబడ్డారు. నిర్లక్ష్య స్వభావం ఆకానులో తప్ప ఎవరిలో కనిపించలేదు. ఆ నిర్లక్ష్య స్వభావము ఈ దినాలలో కూడా ఎవరిలో ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చెరువులో చేపలు ఉన్నాయి. చేపలు పట్టే జాలర్లు ఏం చేశారు అంటే చెరువు దగ్గరకు వచ్చి నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి, చేపలు పట్టుకోవచ్చు మనము అవలీలలుగా, రై ఎంకన్నా రేపు ఉదయమే వలలు తీసుకొని వద్దాం రా, దేనికి చేపలు పట్టుకోవడానికి, వలలు తీసుకొని వచ్చి చేపలు పడదాము, తీసుకువెళ్ళి మార్కెట్కి అమ్ముకోవచ్చు అంటే సరే అలాగనే సుబ్బయ్య అని చెప్పి ఇద్దరు మాట్లాడుకున్నారు, మాట మాట కలుపుకున్నారు. ఈ విషయము చెరువులో ఒక చేప వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటే, చెరువు ఒడ్డు నుండి వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటే ఆ చేప విన్నది. విని అమ్మో రేపటి రోజున వస్తారట, వలలేస్తారట, మనం అందరం వలలో పడిపోతాం చనిపోతాము అని చెప్పి ఈదుకుంటూ ఈదుకుంటూ వాళ్ళకిద్దరు ఆ చేపకు మరొక ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితుల దగ్గరికి వెళ్ళి మొదటి స్నేహితుడికి చెప్తా ఉన్నది, నేను చెరువు కట్టిన ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటుంటే వింటున్నాను, మనం చాలా గుంపుగా ఉన్నామని, చేపలు పట్టడానికి రేపటి దినాన ఎంకయ్య సుబ్బయ్య అనే ఇద్దరు మనుషులు వలలు తీసుకొని రాబోతా ఉన్నారు, కనుక నా మాట వినండి, మనము ఈ చెరువులో నుండి వేరొక చెరువుకి వలసపోదాం, ఎట్లాగ ఇక్కడ నీళ్ళు అయిపోతున్నాయి కదా, వేరొక చెరువుకు వలసపోదాము, నా మాట వినండి అంటే మొదటి చేప ఈ చేపకి రెండు ఇద్దరు స్నేహితులు ఉన్నారు కదా, మొదటి స్నేహితుడు ఏమన్నాడు అంటే వాళ్ళు వచ్చినప్పుడు చూద్దాంలేరా, ఎందుకంత తొందరపడాలి, వాళ్ళు వచ్చినప్పుడు చూద్దాంలే అని మొదటి స్నేహితుడు అన్నాడు. రెండవ స్నేహితుడు ఏమన్నాడు అంటే మన అదృష్టం ఎట్లా రాసి ఉంటే అట్లా జరిగిద్దిరా, ఎందుకు తొందరపడాలి, అర్థమైందా అని రెండవ స్నేహితుడు అన్నాడు. సరే మీ కర్మ మీరు అనుభవించండి, నేను మాత్రము నా కుటుంబముతో నా స్నేహితులను నా బంధువులను నా కుటుంబాన్ని తీసుకొని ఈ రాత్రి నేను వేరొక చెరువుకి వలసపోతున్నాను అని చెప్పేసి వలస వచ్చేసింది వేరొక చెరువుకి. ఆ చెరువులో ఫుల్గా వాటర్ ఉన్నాయి. రాత్రి గడిచింది. ఉదయకాలమే ఎంకన్న సుబ్బన్న అనేవాళ్ళు వలలు తీసుకొని వస్తూ ఉన్నారు. అంత దూరంలో చెరువు ఉన్నది, చెరువులో నుండి చూస్తూ ఉన్నది మొదటి చేప. నిన్న మావాడు చెప్పాడు కదా వస్తున్నారా లేదా చూద్దామని చెప్పి చూస్తే వాళ్ళు వలలు భుజాన్ని వేసుకొని వస్తున్నారు. అమ్మో వీళ్ళు వలలు భుజాన్ని వేసుకొని వస్తానే ఉన్నారు, ఇక లాభం లేదు అని చెప్పి చెరువులో ఉన్నటువంటి ఆ రెండవ చేపకి మూడవ చేపకి చెప్తే అదేమంటుందంటే వాళ్ళు వచ్చినప్పుడు చూద్దాంలే, వస్తున్నారయ్యా దగ్గరకు వచ్చారంటే వాళ్ళు దగ్గరకు వచ్చాక చూద్దాంలే, ఎందుకు తొందరపడాలి అంటే నీ కర్మ నువ్వు అనుభవించు, నేను మాత్రము నా కుటుంబాన్ని నా స్నేహితుల్ని నా బంధువులను తీసుకొని వెళ్తున్నానని చెప్పి వాళ్ళు ఆ ఇద్దరు మనుషులు చెరువు దగ్గర రాకముందే వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి కనిపించకుండా ఈదుకుంటూ 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 రాత్రి ఒక చేప వలసపోయింది కదా, ఆ చేప వెళ్ళినటువంటి చెరువుకి వెళ్ళిపోయింది. ఇక మూడవ చేప ఉన్నది, దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత వలలు విసిరాడారు. వలలు విసిరగానే ఈ మూడవ చేప, చేప కుటుంబం, బంధువులు, స్నేహితులు అందరూ వలలో పడ్డారు. చక్కగా బుట్టలు వేసుకున్నారు, వాటి జీవితాలు ముగించుకున్నాయి. హల్లెలూయా. ఈ మూడవ చేపలో ఏమున్నది, నిర్లక్ష్యం. మన అదృష్టం ఎట్లా రాసి ఉంటే అట్లా జరిగిద్ది, ఎందుకు తొందరపడాలి అనుకుంటుంది మూడవ చేప. మనం కూడా అంతే అనుకోవాలి కదా, అంతే అనుకో. ఎదురుగా ఒక లారీ వస్తుంది, మన అదృష్టం ఎట్లా రాసుంటే అట్లానే ఉంటుంది, ఎందుకు తప్పుకోవాలి, లారీని తప్పుకునేంత ఓపిక కూడా లేదు. ఇట్టి వారిని ఏమంటారు అంటే నిర్లక్ష్య స్వభావం కలిగిన వాళ్ళు. మొదటి చేప మెలుకుగా ఉన్నది, మొత్తానికి దాటి వెళ్ళిపోయింది. ఆ రాత్రిగా వలస వెళ్ళిపోయింది, దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. రెండవ చేప వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పి అనుకున్నది, కానీ రానే వస్తున్నారు, ఇక లాభం లేదు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి వాళ్ళకు కనిపించకుండా వెళ్ళిపోయింది వలస. దానికి ప్రమాదం లేదు, కానీ మూడవ చేపకు పొంచి ఉన్నది. వస్తే చూద్దాం, మన అదృష్టం ఎలాగ రాసుంటే అట్లాగనే జరుగుతుంది అని చెప్పి నిర్లక్ష్యంగా ఉన్నది. తను మాత్రమే కాదు, తన కుటుంబాన్ని, తన స్నేహితుల్ని, తన బంధువులందరినీ కూడా వలలో పడేసింది.
వలలో పడేసి 5 నిమిషాలు కాకముందే ఏమైంది, ఆ చేప యొక్క ప్రాణాలు ఏమయ్యాయి, గాలిలో కలిసిపోయాయి. నేను చెప్పేది ఏమిటంటే, ఏకువ జామున లేచి ప్రార్థించే ఆ అనుభవంలోనికి మనం వస్తే ఒక అద్భుతం మన కుటుంబంలో తప్పకుండా జరుగుతుంది. మీ కుటుంబాల్లో ఏ సమస్యలు లేకపోతే తెల్లవారిన దాకా పండుకోండి, ప్రాబ్లం లేదు. ఏదైనా ఒక సమస్య ఉన్నది అనుకోండి, ఆ సమస్య తీరాలనే పట్టుదలతో ఏకూజామును లేచి దండం పెట్టి చెప్తా ఉన్నాను, ప్రార్థన చేయండి. మీ అవసరత తీరకపోతే, అది శరీర రోగమే కానీ లేక కుటుంబ సమస్యే కానీ ఆర్థిక ఇబ్బందులే కానీ అది ఏమైనా సరే, ఆ దినము నీవు ఏకువ జామున లేచి ప్రార్థన చేసే అనుభవంలోనికి నువ్వు నడిపించగలిగితే ఆ దినమే నీ జీవితంలో ఒక సుశక క్రియ జరుగుతుంది. హల్లెలూయా. ప్రతి విషయంలో విధేయత కలిగిన వాడు. చదవండి, అదే యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 15వ వాక్యం. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించను, యెహోషువ అలాగే చేసెను. హల్లెలూయా. మోషే చెప్తా ఉన్నాడు యెహోషువకి, నాకు దేవుడు తోడై ఉండి నడిపించినట్లు నీకు కూడా తోడై ఉండి నడిపిస్తాడు, అయితే ఈ ఆజ్ఞలన్నీ అనుసరించి సురుగ్గా ఉండు. మజ్జుగా ఉండమాక, సురుగ్గా నీవు ఉండగలిగితే సుఖ జీవితాన్ని రాబోవు దినాలలో అనుభవిస్తావు. యెహోషువ సురుగ్గా ఉండు. మోషే చెప్పిన మాటలకు విధేయత చూపించాడు. విధేయులైన వారికి దేవుని యొక్క పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడట. దైవజనుడు పౌలు గారు చెప్తా ఉన్నాడు, విధేయత కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళకి దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. విధేయత అనేది చాలా ప్రాముఖ్యం అండి. సావుకుల దగ్గర విధేయత, దేవుని దగ్గర విధేయత, తోటి విశ్వాసుల దగ్గర విధేయత కలిగి మనం ప్రవర్తిస్తే దానిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని తప్పకుండా అనుభవిస్తారు. లోతుతో చెప్తా ఉన్నారు దేవదూతలు, లోతు నీవు బయలుదేరి నీవును నీ భార్య నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని అదిగో నేను చూపిస్తున్నటువంటి ఆ పర్వతం దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళండి. అంటే లోతు ఏమంటున్నాడంటే, అయ్యా అంత దూరం వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది, అంత దూరం వెళ్ళలేమయ్యా, ఇదిగో పక్కనే సోయారు అని ఒక చిన్న గ్రామం ఉన్నదయ్యా, ఆ గ్రామానికి వెళ్తాము, దయచేసి నన్ను మన్నించండి అంటే సరే వెళ్ళు అని చెప్పి పంపించాడు. వెళ్తూ ఉండగానే లోతు, లోతు భార్య, ఇద్దరు పిల్లలు వెళ్తూ ఉండగానే అమ్మో నా పట్టణం ఏమైపోతుందో అని చెప్పి అలాగ వెనక్కి తిరిగి చూసింది లోతు భార్య, ఉప్పు స్తంభం అయిపోయింది. తరువాత అక్కడికి వెళ్ళిన తర్వాత తన ఇద్దరు కుమార్తెలు చేయకూడనటువంటి పాపం చేశారు, పాపంలో పడిపోయారు. లోతు జీవితం తర్వాత ఏమైపోయిందో అర్థం కాదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవదూతలు చెప్పిన రీతిగా ఇదిగో నేను చూపిస్తున్నటువంటి ఆ పర్వతం దగ్గరికి వెళ్తే నీకు క్షేమం కలుగుతుంది, లోతు నీ కుటుంబాన్ని తీసుకొని వెళ్ళంటే, లేదు లేదు ప్రభువా, నాకు అవిధేయత కానీ విధేయత అనేది నా జీవితంలో లేదయ్యా, ఎప్పుడు అవిధేయత నేను చూపించేది, నన్ను క్షమించండి నేను అక్కడికి వెళ్తున్నాను, అక్కడ దాకా వెళ్ళలేను, సోయారు అనే ఈ చిన్న గ్రామానికి వెళ్తాను అని చెప్పి దేవునికి, దేవుని మాటకు లోపడక విధేయత చూపించక అవిధేయత చూపించాడు, తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, విధేయతలో ఉన్నటువంటి ఆశీర్వాదము మామూలుది కాదు. యెహోషువలో ఆ విధేయత కలిగిన అనుభవం ఉన్నది, కనుకనే అంతగా ఆశీర్వదించబడ్డాడు యెహోషువ. తరువాత ఈ యెహోషువలో 4వదిగా తీర్మానం కలిగినటువంటి వ్యక్తి. యెహోషువ తీర్మానం కలిగిన వ్యక్తి. ఆయన ఐగుప్తులోనే ఒక తీర్మానం చేసుకున్నాడు, ఎవరు ఎలా జీవించినా సరే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము. హల్లెలూయా. నేను మాత్రము, నేనును నా భార్య నా పిల్లలు మాత్రము యెహోవాను సేవిస్తాం, ఎవరు ఏమనుకున్నా సరే ఎవరికి నేను భయపడను, ఎందుకంటే అద్భుతము జరిగించాడు కనుక నా జీవితంలో,
నా కుటుంబాన్ని ఇప్పటి వరకు గత 40 సంవత్సరాలు ఈ ప్రయాణంలో కాపాడుతూ వచ్చాడు. గనక నేను ఎవరి వైపు చూడను, రక్షకుడైనటువంటి దేవుని వైపు, నన్ను నా కుటుంబాన్ని ఆయన సజీవమైనటువంటి రెక్కల నీడలో కాపాడిన ప్రభు వైపు మాత్రమే నేను చూస్తాను అని తీర్మానం కలిగిన వ్యక్తి. ఆ తీర్మానం కలిగినటువంటి వ్యక్తి కనుక ఆ మాటలో తెలియజేస్తూ ఉన్నాడు. చదవండి యెహోషువ గ్రంథము 24:15 చదవండి. మీరు ఎవరిని సేవించగోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. హల్లెలూయా. యెహోషువ యొక్క తీర్మానం, మీరు ఎవరినైనా ఆరాధించండి, నేను మాత్రము యెహోవానే ఆరాధిస్తాను. ఎందుకంటే 40 సంవత్సరాలు ఎర్ర సముద్రాన్ని దాటించాడు, దేవదూతల తింటున్నటువంటి ఆహారాన్ని పెట్టాడు, పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఉండి నడిపించాడు, మాంసం కావాలంటే మాంసం పెట్టాడు, మన్నా కావాలంటే మన్నా పెట్టాడు, మధురమైన నీళ్లు కావాలంటే మధురమైన నీళ్ళు ఇచ్చాడు, యోర్ధాను నది దాటాలంటే యోర్ధాను నది దాటడానికి కృప చూపించాడు, ఎరుకో కోట గోడల కూల్చాల ప్రభువా ఎవరి సహాయం లేకుండా అంటే ఆ కార్యాన్ని కూడా చేయించాడు. ఇన్ని అద్భుతాలు జరిగించినటువంటి నా దేవునికి నేను ఒక తీర్మానం చేసుకుంటాను. హల్లెలూయా. ఆ తీర్మానం, ఆ తీర్మానము ప్రతి ఒక్కరికి ఉండాలి. అర్థమైందా? ప్రతి ఒక్కరికి తీర్మానం అనేది ఉండాలండి. ప్రభువా తండ్రి, నువ్వు ఒక అద్భుతమైన కార్యము చేయి, నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను, తీర్మానాన్ని నేను బ్రతికి ఉన్నంత వరకు ఈ తీర్మానంలో స్థిరముగా కొనసాగుతానయ్యా, నా జీవితంలో ఒక అద్భుతం చేయని నీవు ఈ రోజున ఒక తీర్మానం చేసుకుంటే జాబ్ కావాలంటే జాబ్ వస్తుంది, కారు కావాలంటే కారు వస్తుంది, బైకు కావాలంటే బైక్ వస్తుంది, ఒక స్థలం కావాలంటే స్థలం వస్తుంది, ఒక గృహం కావాలంటే గృహం వస్తుంది, ఒక భార్య కావాలంటే అది ఇస్తాడు, ఒక భర్త కావాలంటే అది ఇస్తాడు, పిల్లలు కావాలంటే అవి కూడా చేస్తాడు. చేయడా మన దేవుడు? తప్పకుండా చేస్తాడు. శక్తి కలిగిన దేవుడు మన ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పొందుకోపోవడానికి ప్రబలమైన కారణము తీర్మానంలో మనము స్థిరంగా ఉండలేకపోవటం వలన. తీర్మానం చేసుకుంటే 2 లాభాలు ఉన్నాయండి. ఒకటేమో ఈ లోకంలోనే అనేక రకాలుగా ఆశీర్వదించబడతాం. రెండోదేమో తనువు సాలించిన తర్వాత ప్రభు దగ్గర ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం. ఏ చెట్టుకు తోలే గాలి ఆ చెట్టుకి తోలుతుంది, అవునా కదా? ఎవరికి ఉండాల్సిన సమస్యలు వాళ్ళకు ఉంటాయి, పెద్దవాళ్ళకు ఉండాల్సిన సమస్యలు పెద్దవాళ్ళకు ఉంటాయి, యవనస్తులకు ఉండాల్సిన సమస్యలు వాళ్ళకు ఉంటాయి, పిల్లలకు ఉండాల్సిన సమస్యలు పిల్లలకు ఉంటాయి. ఇంకా కొద్ది రోజులే టైం దగ్గరకు వచ్చింది, 12వ తారీఖు వస్తుంది, స్కూళ్ళు తెరుస్తారు, కాలేజీలు తెరుస్తారు, మరలా ఏ స్కూల్లో చదవాలో, ఏ స్కూల్లో చేరాలో, ఏ కాలేజీలో చేరాలో, వాళ్ళ స్నేహితులు ఎలా ఉంటారో, ఆ క్లాసులో స్నేహితులు ఎలా ఉంటారో ఏమిటో అని చెప్పి ఇప్పటి నుంచే టెన్షను. ఎవరికి ఉండాల్సిన సమస్యలు వాళ్ళకు ఉంటాయి. కానీ యెహోషువ మాత్రము, మీరు ఎవరినన్నా సేవించండి, నేను ఒక తీర్మానం చేసుకున్నాను కనుక ఈ తీర్మానాన్ని అంతము వరకు కాపాడుకుంటాను. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలైతే కృతజ్ఞత లేకుండా గాలిలో మెడలు కట్టారండి వాళ్ళు. ఊహలు ఎప్పుడైనా నిజమవుతాయా? గాలిలో ఎవరైనా మెడలు కడతారా? ఏమండి, గాలిలో మెడలు కట్టే వాళ్ళు అయితే ఇంత ఊరు బయటకు వచ్చి మనం ఎక్కడెందుకు కట్టుకోవాలి? గాంధీ రోడ్లోనే పైన కట్టేవాళ్ళం కదా, అంతే కదా, ఎక్కడెక్కడి నుండో వస్తున్నారు. ఆ ఊళ్ళో ఒక పాప ఒక ఆవును కొనుక్కున్నదంట, ఒకే ఒక ఆవును కొనుక్కున్నది. ఆవు రోజు పాలిస్తుంది, సాయంకాల సమయంలో ఆ పాలు బిందెలో పోసుకొని పట్టణంలోనికి వెళ్ళి పాలు అమ్ముతుంది. వచ్చిన డబ్బులతో కుటుంబం నడిపించుకుంటూ ఉంటుంది. ఇలాగా ప్రతిరోజు జరుగుతూ ఉన్నది. ఒకరోజు అనుకోకుండా ఆవు ఎందుకో ఎక్కువ పాలిచ్చిందట. రోజు పాలు పిండే ఆ బిందెకు పిండకుండా ఎక్కువ పాలిచ్చిందని చెప్పి పెద్ద బిందెలో పాలు పిండింది. ఇక పాలు బిందె నిండింది అన్నమాట, పెద్ద బిందె నిండిపోయింది.
ఇక ఈ బిందెను తల మీద పెట్టుకొని బయలుదేరింది పట్టణానికి అమ్ముకోవడానికి. బయలుదేరుతూ వెళ్తా వెళ్తా ఆలోచన చేస్తూ ఉన్నది, రోజు నా యావు కొన్ని పాలు ఇచ్చేది, ఈరోజు చాలా పాలు ఇచ్చింది, బా నాకు ఎంత సంతోషంగా ఉన్నదో, ఇలాగనే రోజు నా ఆవు ఎక్కువ పాలిస్తే బాగుండేది కదా, రోజు అది ఇచ్చే పాలు అమ్మితే నా కుటుంబం మాత్రమే గడుస్తూ ఉన్నది, ఈరోజు ఎక్కువ పాలు ఇచ్చింది కనుక ఎక్కువ డబ్బులు వస్తాయి కదా, ఎక్కువ డబ్బులు వచ్చినవన్నీ తీసుకొచ్చి ఒక బాక్స్లో దాస్తాను, ఎక్కువగా వచ్చినటువంటి డబ్బులన్నీ ఒక బాక్స్లో దాస్తాను, అవి కొన్ని రోజుల తర్వాత ఇన్ని డబ్బులు అవుతాయి, మరొక ఆవును కొంటాను, ఆ ఆవు కూడా పాలిస్తుంది, ఆ డబ్బులు కూడా దాస్తాను, మరొక ఆవును కొంటాను, ఇలాగా ఒక 10 ఆవులు పాడి ఆవులను 10 కొంటాను, కొని ఆ ఆవులను చూసుకోవడానికి ఒక పాలేరుని పెడతాను అనుకుంటుంది, ఒక పాలేరుని పెడతాను, ఇక నేను ఎండకి వెళ్ళాల్సిన పని లేదు, బిందెత్తుకొని ఎండకెళ్ళాల్సిన పని లేదు, ఆ పాలేరే ఆవుకి గడ్డేస్తాడు, మేత నీళ్ళు పెడతాడు, పాలు తీస్తాడు, తీసుకువెళ్ళి అమ్ముకొని వచ్చి డబ్బులు నాకు ఇస్తాడు, నేను ఆయిగా నీడ కింద ఆయిగా ఉంటాను, నేను ఎర్రగైపోతాను, ఎర్రగైపోతాను, నేను డబ్బులు చాలా ఉంటాయి నా కాడ, ఆ డబ్బులతో ఒక పట్టి చీర కొంటా, అర్థమైందా, ఒక పట్టు చీర కొంటా, దానికి ఒక బ్లౌజు మ్యాచింగ్ బ్లౌజు తీసుకుంటా, దానికి తగినట్లుగా గాజులు కొనుక్కుంటా, తర్వాత ముక్కుకు ముక్కు పుడక, చెవులకు రింగులు, చేతులకు గాజులు, మ్యాచింగ్ మెడలో దండ వేసుకుంటా, ఇక తలంటూ స్నానం చేసి పట్టు చీర కట్టుకొని ఇవన్నీ ధరిస్తా. ఊళ్ళో ఎవరితో ఒకళ్ళది మ్యారేజ్ అవుద్దిగా, మ్యారేజ్కి వెళ్తా, అందరిలో కంటే నేనే దగ్ 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 దగ్గర మెరుస్తూ ఉంటా, అందరూ చూసి ఈ పాప భలేగా ఉన్నది అని చెప్పి అనేక సంబంధాలు నాకు వస్తాయి, నేను ఏది నచ్చను, ఆ పిల్లోడు బాగా ఉండాలి, 5 రంగులాలు ఉండాలి, మంచి పర్సనాలిటీ ఉండాలి, ఏమండి బాగుండాలి, ఎందుకంటే నేను బాగున్నాను కాబట్టి నాకు కాబోయే భర్త కూడా బాగుండాలి, అందుకోసం మంచి సంబంధం వచ్చిందాక నేను ఒప్పుకోను, అనేక సంబంధాలు వస్తాయి, ఎందుకంటే నేను బాగున్నాను కాబట్టి అనేక సంబంధాలు వస్తాయి, మంచి సంబంధం వచ్చిందాక నేను ఒప్పుకోను, ఆ తర్వాత మంచి సంబంధం వచ్చిన తర్వాత ఏ అమ్మ అబ్బాయి బాగున్నాడా అని చెప్పి నన్ను అడుగుతారు, ఆ బాగున్నాడు బాగున్నాడు అని చెప్పి తల ఊపుతా అని అనుకుంటుంది, ఈ లోపల తల మీద ఉన్నటువంటి బిందె మర్చిపోయింది, తల ఊపుతా అని ఇట్లా ఇట్లా ఊపేసరికి తల మీద ఉన్నటువంటి బిందె కింద పడిపోయి పగిలిపోయింది, పాలన్నీ పోయాయి, ఏమండి ఏమైంది, ఆశలన్నీ ఏమయ్యాయి, భంగమైపోయాయి. యెహోషువా కాలేబులు మాత్రము ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు ఏ మనసు కలిగి దేవుని ఆరాధించారో అదే మనసు మార్గంలోనూ తర్వాత పాలు తెనువులు ప్రవహించే దేశంలో అడుగు పెట్టిన తర్వాత కూడా అదే మనసు కలిగి ఆరాధించారు. గనక యెహోషువా ఒక ఉన్నతమైనటువంటి దీవెన పొందుకున్నాడు. తర్వాత కాలేబు కుమార్తె అయినటువంటి అక్షా కూడా అతనిని బట్టి ఆమెకు కూడా ఒక ఉన్నతమైనటువంటి దీవెన ప్రభు అనుగ్రహించాడు. హల్లెలూయా. యెహోషువాలో ఉన్న మరొక మంచి లక్షణం ఏమిటి అంటే 5వ లక్షణం ఏమిటి అంటే నిరీక్షణతో ఎదురు చూసేవాడు. పరమకానాను చేరుకోవాలి తరువాత, ఇప్పుడు భూమి మీద ఉన్నంతకాలం, ప్రస్తుతం ప్రకృతిలో ఉన్నంతకాలము ఈ ఆశీర్వాదం పొందుకోవాలి, చనిపోయిన తర్వాత పరమకానానికి వెళ్ళాలి ప్రభువా అని నిరీక్షణతో అతను భక్తి చేశాడు. హల్లెలూయా. దేవుడు మన జీవితాలలో చేస్తున్న కొద్దీ ఎవరు ఏమనుకున్నా సరే మనం దేవుని కొరకు జీవిద్దాం, ఇక రాబోవు దినాలలో మన పిల్లల్ని ఆశీర్వదించాలి, మనల్ని ఆశీర్వదించాలి అనే ఒక ఉద్దేశంతో ఈ భక్తి మార్గంలో మనం కొనసాగాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చదవండి సంఖ్యాకాండము 14వ అధ్యాయము 6-7 వాక్యాలు చదవండి. నూను కుమారుడగు యెహోషువాయు, యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీల సర్వసమాజముతో మేము సంచరించి చూసిన
దేశము మిక్కిలి మంచి దేశము యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలో ప్రవహించు దేశమే. హల్లెలూయా. ప్రభు మన యందు ఆనందించాలి అంటే అవసరాలు ఉన్నప్పుడు ప్రార్థనకు వస్తే కాదు, గమనించండి, ఎల్లప్పుడూ మనకు అవసరం ఉన్నా లేకపోయినా. మొదట ప్రారంభంలో దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అనామకుడు కాదండి. ఆయన వాగ్దానం చేస్తాడు, దానిని నెరవేరుస్తాడు. యెహోషువ జీవితంలో ఇన్ని కార్యాలు జరగడానికి ప్రబలమైన కారణము అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఒకటి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవాడు. రెండు, వేకువజామున లేచేవాడు. మూడు, విధేయత కలిగిన వాడు. నాలుగు, తీర్మానం గలవాడు. ఐదు, నిరీక్షణతో ఎదురు చూసేవాడు. ఈ అనుభవాలు నీకున్నాయా? ఈ అనుభవాలు నీకుంటే యెహోషువ జీవితంలో జరిగిన ఆ గొప్ప ఘనకార్యాలు నీ జీవితంలో ఈ రోజు నుంచే చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఈ ఐదు అనుభవాలు ఎవరి జీవితంలో ఉంటాయో వాళ్ళలో ఉన్నటువంటి శరీర బలహీనతలే కానీ, కుటుంబంలో ఉన్న సమస్యలే కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ, అవమానాలు కానీ, అన్నిటిని ఒక్కొక్కడిగా తొలగించి యెహోషువను సాక్షిగా నిలవబెట్టిన రీతిగా మిమ్మల్ని కూడా ఒక సాక్షిగా నిలవబెట్టి, నిజముగా నీ దేవుడు గొప్పవాడమ్మా, నీ దేవుడు గొప్పవాడయ్యా అని చెప్పి అన్య జనుల సాక్ష్యం ఇచ్చే రీతిగా నిన్ను ఘనపరుస్తాడు. అట్టి కృప ఆయన బిడ్డల మీద మనకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక.